క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మంచి యూస్ఫుల్ థింగ్ షేర్ చేయడానికి వచ్చాను. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో నేను ప్రెగ్నెన్సీ వీడియోస్, పీసీఓడీ వీడియోస్ సంథింగ్ అలాంటివి పెట్టాను కదా, ఆ వీడియోస్కి వచ్చిన కమెంట్స్, కొంత కాన్వర్జేషన్ జరిగింది. ఆ కాన్వర్జేషన్లో అడిగిన రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో బేబీ కేర్, మీరు మీ బేబీస్ని ఎలా చూసుకున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి పెట్టేవారు అని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్నమాట. సో కొంచెం డీప్ కాన్వర్జేషన్ జరిగింది. సో వీడియో చేసి పెట్టమన్నారు. సో అందుకనే నేను ఎప్పుడో పెట్టమన్నారు. సో ఇప్పుడు పెడుతున్నాను వీడియో. ఓకే, ఏంటంటే బేబీస్కి నేను చేసిన తప్పు ఎవరు చేయకండి, ఇది మాత్రం ఫస్ట్ నా ట్యాగ్ లైన్ ఇదే. నేను చేసిన తప్పు ఎవరు చేయకండి. నేను చెప్తుంది, ఇప్పుడు నేను చెప్పేది ఎవరి ఉద్దేశాలనే నేను తప్పు అనట్లేదు, మన ఆచారాలు తప్పు అని నేను అనట్లేదు. కాకపోతే ప్రస్తుతం సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి, సిచ్యుయేషన్స్ బట్టి మనం వెళ్ళాలి తప్ప, మనం ఎప్పుడో ఏదో చేసామని అదే పని ఇప్పుడు చేస్తే ఇప్పుడు నడవదు కదా. సో అదే విధంగా ఏంటంటే అయితే ఇప్పుడు నడవదు కదా. సో అదే విధంగా ఏంటంటే ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే నా బేబీ ఫస్ట్ బేబీ పుట్టింది కదా. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. యాక్చువల్లీ చూసారా, మాట కూడా రావట్లేదు ఆ ప్రాబ్లమ్స్ అయితే. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నమాట. సో ఏంటంటే బేబీ పుట్టినప్పుడు లో బర్త్ వెయిట్ బేబీ. సో వన్ డే మనకి బాక్స్లో పెట్టేసి నెక్స్ట్ డే ఇచ్చారు, కొంచెం వెయిట్ గెయిన్ అంటే పావు తక్కువ 2 కేజీలు పుట్టింది. 2 కేజీస్ అయ్యాక ఇచ్చారు, వన్ డే మనకి పెట్టేసి ఇచ్చారు. సో ఏంటంటే ఏం చేసినా కూడా ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ మాత్రం కంపల్సరీ. ఫస్ట్ వచ్చే బ్రెస్ట్ మిల్క్ మాత్రం ఎల్లో కలర్లో వస్తుంది మనకి, అది కంపల్సరీ పిల్లలకి పెట్టాలి. అది చాలా, అది వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బూస్ట్ చేస్తుంది అన్నమాట. సో అది కంపల్సరీ. మీ సీ సెక్షన్ అయినా, ఐదర్ నార్మల్ డెలివరీ అయినా, ఐదర్ సీ సెక్షన్ అయినా, ఏదైనా కూడా ఫస్ట్ వచ్చే బ్రెస్ట్ మిల్క్ మురుపాలు అనేది అంటారు సంథింగ్, అది మాత్రం కంపల్సరీ. అది మాత్రం కంపల్సరీ బేబీస్కి ఇవ్వాలి, అది చాలా మంచిది. సో ఇది జరిగిపోయిన తర్వాత ఈ సీ సెక్షన్ మన గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను బేబీ గురించి చెప్తున్నాను కానీ బేబీ గురించి వెళ్ళిపోదాం. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి 5 డేస్ హాస్పిటల్లో ఉంటారు. చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా చూసుకుంటారు. మన ఇంట్లో వాళ్ళు పెత్తనాలు అక్కడ కుదరవు అంటే కొంతమంది కొన్ని ఇంకా అక్కడే ఉండిపోతారు కదా. సో అలాంటివి కుదరవు. సో ఏంటంటే బాగానే ఉంటుంది. సో ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏంటంటే మన పాతకాలంలో స్టార్ట్ అవుతాయి అన్నమాట పిల్లలకి ఇటువంటి మసాజ్లు, ఆయిల్ మసాజ్లు. అంటే మసాజ్లు అంటే మామూలుగా చేతులు వెనక్కి ఇచ్చేసి చేసేసి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పింది తప్పు అనట్లేదు, మా బేబీ చేయించాను తప్పు అనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ మసాజ్కి ఏంటన్నా చేయడానికి 1500 అలా తీసుకుంటున్నారు, చేసేవాళ్ళు 1500 అలా తీసుకుంటారు. సో ఏం చేస్తున్నారంటే డబ్బుల కోసం రాని వాళ్ళు కూడా మేము చేసేస్తామని రెడీ అయిపోతున్నారు. సో దానివల్ల నాకు తెలిసిన స్టోరీ, మా అమ్మగారి ఊర్లో ఒక బేబీకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందనమాట. చూడండి, ఇది లిటరల్లీ నిజంగా జరిగిన విషయం. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సరైన మనుషుల్ని మనం పెట్టుకుని అలా చేయించకపోతే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు అలాంటి వాళ్ళు దొరకకపోతే, వాళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్డ్ కాకపోతే అలాంటి వాళ్ళు పెట్టుకోకండి. మీరే చక్కగా ఇంట్లో మీరే మీ బేబీకి మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుని తప్ప అలాంటి వాళ్ళు పెట్టుకోవద్దు. మీరు చేసుకోవడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ చేత చేయించడం వల్ల మీ బేబీ లైఫ్ని రిస్క్లో పెట్టినట్టు ఉంటుంది ఒకటి. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే బేబీ పుట్టిన 1 వీక్ నుండే మనకి మెంతిపొళ్ళు, జీలకర్ర పొళ్ళు, వామ్ పొళ్ళు, కరక్కాయ పొళ్ళు, పసుపు ముద్దలు ఇవన్నీ మింగించేస్తూ ఉంటారు. సో నేను ఇదేం తప్పనట్లేదు. కాకపోతే పూర్వం అన్ని ఆర్గానిక్ ఫుడ్, ఇంత కెమికేటెడ్ కాదు మనకి పండించినవి ఏది కూడా. ఇప్పుడు ఏంటంటే తొందరగా పండించాలని చెప్పి ప్రతిదానికి మందులు వాడుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఉన్నవి ఏవి అంత మంచి చేసేది కాదు, మనకే మంచి చేసేది కాదు. సో న్యూ బోర్న్ బేబీస్కి ఏం మంచి చేస్తాయి అలాంటివి? సో అలాంటివి అయితే అసలు పెట్టద్దు. నా విషయంలో నా బేబీకి జరిగింది నేను మీకు చెప్తాను. అంటే 11th డే స్నానాలు చేయిస్తారు, పుడిట్టి స్నానం అని చేయిస్తారు. చేయించిన తర్వాత పసుపు వాటర్లో ఉడికించి నూనె ఏదో కలిపి సంథింగ్ అవి ముద్ద చేసి తల్లి చేత పిల్ల చేత మింగిస్తారు. అర్థమైందా? నేను మింగ నా బేబీకి మింగించారు అక్కడ. సో దానివల్ల నా బేబీకి ఆ రోజు మార్నింగ్ చేయించారు, స్నానం అయిపోయింది, హోమాలు సంథింగ్ మాలు పూజలు ఉంటాయి కదా గట్టిగా, శాంతులు హోమాలు అవన్నీ చేయించారు. చేయించిన తర్వాత నేను అప్పుడు వద్దన్నా కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే అప్పుడు నాకు అంత ఐడియా కూడా ఉండదుగా. సో ఏంటంటే వద్దు ఏంటి ఇలా ఇలా చేయిస్తారని కొంచెం ఐడియా ఉంటుంది కదా, థాట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం థాట్ అయితే ఉంటుంది కదా.
సో ఏంటంటే వద్దు, ఏంటి ఇలా చేస్తున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు, వద్దన్న. సో ఏంటంటే అది వెళ్ళలే, ఏంటి అమ్మాయి నీకేం తెలీదు, చిన్నపిల్ల చిన్నపిల్ల ఉండు సంథింగ్ అలా అనమాట. సో అలా అయిపోయిందా గసుక్కున్నారు. అవి వచ్చిన ఆవిడ పెద్ద ఆవిడ అనమాట. ఆవిడ ఎంతో మంది పిల్లల్ని అంటే రాస్తారు కదా ఆవిడ, అదే కాపడం ఆవిడ అంటారు కదా, ఆవిడ పెద్ద ఆవిడ చాలా మంది పిల్లలు చేసింది. సో ఏంటంటే నేను కూడా ఓకే ఫైన్ అని ఊరుకుని పోయా. ఊరుకుని పోతే ఏమైందంటే ఆ రోజు అంటే బేబీ పడుకునేది లేవలే కల్లా, అంటే వాళ్ళ డాడీ కూడా లెవెంత్ డే తర్వాత శాంతి తర్వాత చూడాలి. అలా అని చూసి కూడా ఏంటో ఇది సరిగ్గా ఫుల్గా కళ్ళు తెరవదా రోజు ఇలాగే తెలుస్తుందా సంథింగ్ అలా అడిగారు. ఏ కార్తీక ఒకటి ఫుల్గా పెట్టేశారు, బాగా ముద్దలాగా అనమాట, కళ్ళు కనిపించినంత ముద్దలాగా కార్తీక పెట్టేశారు. ఇలా ఉందన్నమాట పరిస్థితి. అలా అయిన తర్వాత ఇంటికి ఈవినింగ్కి ఫీవర్ వచ్చేసింది, డ్రాప్స్ చేసినా తగ్గలే, హాస్పిటల్కి తీసుకెళ్ళా. హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ డ్రాప్స్ ఇచ్చారు, అవే డ్రాప్స్ ఇచ్చారు. ఏం లేదమ్మా వెయిట్ గెయిన్ అయితే బాగానే ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ కదా. అప్పుడు 2 kgs నుండి 2.5 kgsకి వచ్చేసింది 11 డేస్లో. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల 0.5 kg పెరిగింది బేబీస్. సో చూడండి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత మంచిదో బేబీస్కి. సో గ్రోత్ అయితే బాగుందమ్మా, బేబీ వెయిట్ మంచిగా పెరిగింది, అసలు లో బర్త్ వెయిట్ బేబీలా లేదు అని చెప్పేసి చెప్పేశారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. మళ్ళీ అయినా కూడా నేను మెడిసిన్ వేసిన తర్వాత కూడా తగ్గలే, ఇంకా టెన్షన్ అనమాట. మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్, అంటే ఆ రోజు నాకు స్టిచ్చెస్ కట్ చేస్తారు. సో నేను గైనిక్ హాస్పిటల్కి వెళ్ళాను. గైనిక్ హాస్పిటల్కి వెళ్తే గైనిక్ డాక్టర్ మనం చెక్ చేసి స్టిచ్చెస్ తీసేసి బాగానే ఉందామని చెప్పేసింది. బేబీని చూసేటప్పటికి ఏంటి బేబీ ఇలా ఉందంటే ఇలా ఫీవర్ అన్నారంటే వేసాం కానీ తగ్గలేదంటే అప్పుడు పెట్టి చూస్తే దానికి 1 or 2 something 1 or 2 or 3 అలా ఉందన్నమాట 11 డేస్ బేబీకి. ఇంకా అదేంటి ఇంత తక్కువ ఉంది, సో వద్దామా మీరు అర్జెంటుగా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళిపోండి అంటే, మేము సంథింగ్ ఇందాక ముందు వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆ డాక్టర్ ఏమన్నారా ఆవిడ కాదమ్మా వాళ్ళు కాదమ్మా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి. ఇంకా పరిగెట్టాము హాస్పిటల్. ఇంకా నాకు 11 డేస్ అసలు నాకేం తెలియదు అన్నమాట, పరిగే ఇంకా మెట్లు కూడా ఎక్కేసా చేసేసా, స్టిచ్చెస్ సిజరిన్ సీసెక్షనే ఎక్కేసా తిరిగేసా చేసేసా, ఇంకా బాగా అన్నమాట ఆ బేబీకి ఏమైపోతుందని. సో ఏంటంటే ఇంతకీ చూస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ సిఆర్పీ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇది కాస్త చూసుకోవచ్చు, సిఆర్పీ బ్లడ్ ఇన్ఫెక్షన్. సో సిఆర్పీ బ్లడ్ ఇన్ఫెక్షన్ దీని ఇది ఎందువల్ల వచ్చిందంటే ఆ రోజు అలా పసుపు ముద్దలు మింగించడం వల్ల ఇది వచ్చిందన్నమాట. సో ఏంటంటే నేను పాత వాళ్ళు చేసింది ఏది తప్పు అన్ను, అప్పుడు కాదు రైటే అప్పుడు మంచిగా ఉండేది ఫుడ్ అంతా, ఇప్పుడైతే ఏది మంచిది కాదు. ఏ ఫుడ్ మనం తింటేనే మనకు రోగాలు వస్తున్నాయి, వాళ్ళు తింటే చిన్న బేబీస్ తింటే ఎలా ఉంటుంది. సో అలాంటి వాటికి వెళ్ళకండి దయచేసి, మెడిసిన్కే వెళ్ళిపోండి అదే బెస్ట్. ఇప్పుడు కొంచెం మామూలుగా ఇంట్లోని వాళ్ళకి డైజెషన్ అంటారు, ఇప్పుడు ఉడ్వర్డ్స్ ఉంది, ఉడ్వర్డ్స్ ప్రతి ఒక్కరు ఉడ్వర్డ్స్ పట్టక్కర్లేదు. మీరు ఫస్ట్ నుండే బేబీ బొజ్జని అలవాటు చేసేస్తున్నారు అనమాట, నీకు డైజెషన్ తక్కువ అని బేబీ బొజ్జకి చెప్తున్నారు. మీరు అలా చెప్పొద్దు, బేబీ బొజ్జకి డైజెషన్ చేసుకునే శక్తి ఉంటుంది, మన బొజ్జకి డైజెషన్ చేసుకునే శక్తి ఉంటుంది. మనం ముందే మెడిసిన్ పడేస్తుంటే అది దానికి అలవాటు పడిపోయి ఆ మెడిసిన్ పడిపోతే మళ్ళీ నొప్పి వస్తుంది, గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీని ప్రాసెస్ అంతా నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే, అంటే ఉడ్వర్డ్స్ పడితే బొద్దుగా అయిపోతారు కదా పిల్లలు, అది ఒకటి ఉంది అనమాట. సో మా మదర్ అడిగారు డాక్టర్ని, అడిగితే ముందు వచ్చి రోగాలన్నీ దానివల్ల వస్తాయమ్మా, అలాంటివి ఏమి అక్కర్లేదు, బేబీకి అలా ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే చూడొచ్చు, ఇప్పుడు అయితే మామూలుగా ఉడ్వర్డ్స్ పట్టవలసిన పనే లేదు. సో అలా చేయొచ్చు, ఏమైనా గ్యాస్ ఉంటే చక్కగా వేడి ఉంటుంది కదా, వేడి కాపడం పెట్టండి బొజ్జ మీద, సైక్లింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, సైక్లింగ్ ఎక్సర్సైజ్ చేయండి, వాళ్ళ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి వాళ్ళకి బొజ్జ ఫ్రీ అయిపోతుంది. సో అంతే తప్ప ఉడ్వర్డ్స్ అదేదో టానిక్లా ఉడ్వర్డ్స్ పట్టక్కర్లేదు, అంటే మనకి ఇబ్బంది ఉన్నప్పుడు పట్టచ్చు, కాకపోతే అందరూ పడుతున్నాడు మనం పట్టడం అది సరైన పద్ధతి కాదు. ఇదన్నమాట నా వీడియో. కొంతమంది ఏంటంటే వాము పౌడర్ పట్టేయమంట. రోజు నేను చెప్తుంది ఏంటంటే మంత్ బేబీకి రోజుల పిల్లలకి చెప్తున్నా, కొన్ని 3 months అయిపోయిన తర్వాత మీ ఇష్టం, కొంచెం వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. మంత్స్ బేబీకి రోజుల బేబీకి ఏంటంటే మిల్క్లో మెంతి పొడి కలిపెట్టాడు, మిల్క్లో జీలకర్ర పొడి కలిపి పెట్టాడు, ఇలా చేస్తున్నారు కానీ కాదన్ను, కానీ ఇప్పుడు అంత మంచిది కాదు. నేను ఒక స్టోరీ చెప్పనా, మా బేబీకి ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే క్యాబ్లో వెళ్ళాం వైజాగ్ అనమాట, క్యాబ్లో వెళ్ళాం. వెళ్తే ఏంచి ఫీవర్ వస్తే క్యాబ్ డ్రైవర్ ఏమన్నాడంటే, అమ్మ చక్కగా పచ్చకర్పూరము కొబ్బరి నూనె పెట్టి ఒళ్ళంతా రాస్తే ఫీవర్ అంతా దిగజారిపోతుంది అమ్మ, ఎందుకమ్మ మందులు వాడతారు. సో ఆయన కొంచెం పెద్ద అయింది. సో ఏంటంటే ఏమో అని చెప్పేసి కరిపేసి రాశారు, ఒళ్ళంతా దొద్దులు ఒళ్ళంతా రాశారు. మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్తో ఇలా చెప్తే మీరు అన్ని ఇలాంటి పెచ్చపాలన చేస్తారండి, చదువుకున్న వాళ్ళు అయ్యుండి కూడా మీరు కూడా ఇలా చేస్తే ఎలాగా. ఒక స్టోరీ చెప్పింది విజయనగరంలో ఒక ఆవిడ వాళ్ళ పిల్లలు కరక్కాయలు ఉంటాయి కదా, యాక్చువల్లీ కరక్కాయలు నెల ఉంటాయి
కాకపోతే ఎప్పుడో పెట్టినవి నిలవ ఉన్న కరక్కాయలు ఉంటాయని, నిలవ ఉంటాయి అవి ఏం పాడవు మరి, ఆ కరక్కాయలు ఉంటే దగ్గు వస్తుందని పిల్లలకి దగ్గు వస్తుందని కరక్కాయలు అరగతీసి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి పెట్టేసింది ఆ కరక్కాయ అరగతీసి దగ్గు తగ్గడానికి. ముగ్గురు పిల్లలు ఆవిడ దక్కలేదంట. చూసా ఆవిడ అంటే నేను చేసిన పనికి డాక్టర్ నాకు ఆ స్టోరీ చెప్పే ఇలా జరిగింది అమ్మ, లిటరల్లీ ఇలా జరిగింది. కాస్ట్ మీరు కనుక్కోవచ్చు విజయనగరంలో ఒక హాస్పిటల్లో, అంటే ఇక్కడ వైజాగ్ లో శ్రీ సాయి సంథింగ్ ఏదో, శ్రీ సాయి చిల్డ్రన్స్ హాస్పిటల్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ డాక్టర్లు సాటర్డే సాటర్డే విజయనగరం వెళ్తారనమాట. వాళ్ళు చెప్పు ఆవిడ ఒక డాక్టర్ నాతో చెప్పారు ఇలా ఉంటుందమ్మ పరిస్థితి. సో మీరు అలాంటి హోమ్ రెమెడీస్ చేయకండి, ఇప్పుడు అంత హెల్దీ కాదు అవి ఏమీ, ఇప్పుడు అంత మంచివి కాదు అన్ని మెడికేటెడ్. సో జాగ్రత్త అమ్మ, పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ తోసేస్తుంది, పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సో ఇది ఈరోజు వీడియో, మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఏంటంటే ఎవరైనా ఈ రోజుల బేబీకి రోజుల బేబీకి డేస్ బేబీకి ఏమైనా పెట్టే ముందు ఒక్కొక్కటికి 10 సార్లు ఆలోచించుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేసే